ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో న భవిష్యతే ముఖ్యంగా ఈ ప్లవనామ సంవత్సరంలో వృక్షక వారి గురించి తెలుసుకుంటున్నట్లయితే ఈ సంవత్సరము ఈ వృక్షక వారికి ఎనిమిది ఆదాయం పదకొండు ఖర్చు ఈ రాశివారికి సంవత్సరం మొత్తం కూడా శని మూడో స్థానంలో గురువు నవంబర్ ఇరవై నుండి సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరము ఈ మిశ్రమ ఫలితాలు కలుగును ఈ రాశివారికి ముఖ్యంగా ఈ రాశివారికి ఈ సంవత్సరం ప్రథమార్థముందు వివాహం కాని వారికి ఉద్యోగస్తులకు సంతానం లేని వారికి మంచి సమయమని చెప్పవచ్చును ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారికి మంచి శుభవార్తలు అందుతాయి పై అధికారుల నుండి ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఉద్యోగస్తుల ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా ఈ రాశివారు ప్రథమార్థంలో అనేక శుభ పరిణామాలు జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు ఆచరిస్తారు ఇంట్లో జరిగే వివాహాలు ఉపనయనాలు గృహప్రవేశాల మూలంగా ధనం అధికంగా ఖర్చు ఖర్చు అయినా కానీ మీరు సుఖమయంగా జీవితం గడుపుతారు శుభకార్యాల వల్ల కొంత ధనం ఖర్చు అవుతూ ఉంటుంది అయినా కానీ మీకు ఆనందకరంగా ఉంటుంది మొత్తం మీద ఈ వృషిక రాశి వారికి ఈ సంవత్సరము అనగా నవంబర్ ఇరవై ఒకటి నుండి గురువు నాలుగో స్థానంలోకి రావడం వలన ద్వితీయార్థంలో అనగా నవంబరు ఇరవై తర్వాత ఈ రాశివారికి ఉద్యోగంలో భంగములు తప్పకుండా ఏర్పడను పై అధికారుల చేత ఒత్తిడులు ఎక్కువగా ఉండను వ్యాపారస్తులకు లాభాల కంటే ఎక్కువగా నష్టాలు ఎక్కువగా అవపడను ద్వితీయార్థంలో మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు అంత శుభదాయకంగా ఉంటుంది మిత్రులు కూడా శత్రువులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వివాహం కాని వారికి ద్వితీయార్థం కంటే ప్రథమార్థంలో మంచిగా యోగించే అవకాశం ఎక్కువగా పడుతున్నది ముఖ్యంగా చెడు స్నేహాల వల్ల చెడు లక్షణాల వల్ల మీరు జీవితంలో కుంగి కుషించిపోవలసే అవకాశము ద్వితీయార్థంలో ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా ఈ సంవత్సరము ఈ రాశివారికి ప్రథమార్థంలో అనేక శుభకార్యాలు జరుగుతాయి విద్యార్థులకు ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు మెడిసిన్ విద్యార్థులకు విదేశాలకు వెళ్ళే యోగ్యత నవంబర్ లోపు పుష్కలంగా ఉపడుచున్నది కాబట్టి మీరు చిన్న చిన్న పరిహారాలు ఆ నామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు ప్రథమార్థంలో కూడా ద్వితీయార్థంలో కూడా మంచి శుభ పరిణామాలు కలిగే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది రైతులకు ప్రథమార్థం ఎక్కువగా యోగించే అవకాశం ఊపరుచున్నది ముఖ్యంగా వరి పత్తి మొక్కజొన్న రైతులకు ఎక్కువగా యోగించే అవకాశము ఎక్కువగా ఉపరుచున్నది ఈ సంవత్సరము మీరు ద్వితీయార్థంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు చే జీవితం సుఖమయంగా ఉంటూ ఆ భగవద్ అనుగ్రహాన్ని పొంది పైకి వెళ్తే ముందు ఉంటా ముందుకు వెళ్తే శుభం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాము శుభం భూయాత్ శుభమశ్వనిచ్చం Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share, and subscribe to Myra Media for lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share, and subscribe to Myra Media.